హాయ్ అండి, టైలర్ ట్రెండ్స్ స్వాగతం. ఈ వీడియోలో మనం ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయడం చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పొడవు వచ్చేసేటప్పటికెళ్ళి బ్లౌజ్ పొడవు 14 అండి, ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుంటున్నాను. నెక్ వైపు వచ్చేసేటప్పటికి 3, షోల్డర్ వైపు వచ్చేసేటప్పటికి 3 పెట్టాను. సేమ్ చంక కూడా డౌన్ అలాగే చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసేటప్పటికెళ్ళి 15.5 పెట్టాను. చంక వైపు కూడా గెత్తీసుకుంటున్నాను. ఉక్సులు గాజాలు పట్టి కుట్టడం కోసం, ఇది ఫ్రెంచ్ కట్ కదా, బ్యాక్ వస్తాయి ఉక్సులు, గేత్ కొట్టుకుంటున్నాను. ఇప్పుడు 40 సైజులో 4 భాగాలు చేశాను, 10 వచ్చింది. 10 ఒక అంగుళున్నర ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకున్నాను, గేత్ కొట్టుకుంటున్నాను. ఇప్పుడు కింద నడుము దగ్గరకు వచ్చేసేటప్పుడు రంగులం క్రాస్ తీసాను, ఎందుకంటే అది నడుము దగ్గర ముడత రాకుండా ఉండటం కోసం. మనం బ్యాక్ పొడవు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ లూజ్ వచ్చేస్తుంది, అందుకోసమని. రౌండ్ నెక్ వచ్చేసేటప్పటికల్ డీప్ మన ఇష్టం, అది ఎలాగైనా పెట్టుకోవచ్చు. షోల్డర్ దగ్గరకు వచ్చేసేటప్పుడు సేమ్ షోల్డర్లోకి మనం తీసుకున్న కొలత ప్రకారం వెళ్ళిపోవాలి. నెక్ అయితే డీప్ అయినా తీసుకోవచ్చు. షోల్డర్ మీద ఒక రంగులం డౌన్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాము, సారీ చంక చూసుకుందాము. చంక వచ్చేసేటప్పటికెళ్ళి 19 ఉంది, 2.95. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకుందాము. ఫ్రంట్ వచ్చేసేటప్పటికెళ్ళి ఉక్సులు కాజాలు పట్టింది వదిలేసి పెట్టుకోవాలి కొలత. సేమ్ షోల్డర్ మీద చంక అలాగే గీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగాన్ని తీసేసేయాలి. ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 15.5 ఉంటుంది పాయింట్. అక్కడ నుంచి 7 గుర్తుపెట్టుకోవాలి, 3.5, 7 అవుతుంది 2/10. ఇప్పుడు బార్గా గీత తీసుకుందాము. అలాగా కింద వచ్చేసేటప్పటికి డాట్ ప్లేస్ వచ్చేసేటప్పటికెళ్ళి అంగుళున్నర 3 పెట్టాను. ఇది మామూలు బ్లౌజ్కి అయితే మనదే ప్లేస్ సేమ్. ఇలాగే గీసుకున్న తర్వాత చంక వైపుకి అలా క్రాస్గా పెట్టుకొని స్కేల్ గీసుకోవాలి. తర్వాత అట్లా తీసుకోవాలి వంపుగా. సేమ్ కింద భాగం కూడా అలాగేను, ఒక అంగుళున్నర దాటిన కాడ నుంచి లోపలికి తీసుకొని మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి. అలా చూడండి, ఇలా రావాలి. ఇక్కడ చంక వైపు మనం డాట్ వేసుకుంటాం కదా మామూలు బ్లౌజ్కి, సేమ్ అలాగే గీసుకొని ఆ మధ్యలో ఉన్న ప్లేస్ని కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ భాగం క్రాస్ కూడా తీసుకోవాలి. అలాగా నెక్ వచ్చేసేటప్పటికెళ్ళి ఫ్రంట్ నెక్ 7.5. దీన్ని కూడా రౌండ్ తీసుకుంటున్నాను. రౌండ్ ఏంటి, 3 పలకలు ఏంటి, మన ఇష్టం అది కూడాను. ఇది ఫ్రంట్ నెక్, బోట్ నెక్ అయినా పెట్టుకోవచ్చు బ్లౌజ్కి. ఇది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఆ వేస్ట్ అంతా కట్ చేసేసాను, ఇది కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి పాయింట్ దగ్గర.
చూడండి, వెనక భాగం ఆ ప్లేస్ కట్ చేసుకున్నాం మనం, ఎదర కట్ చేయట్లేదు ఎందుకంటే ఆ డాట్ వేస్తే బాగుంటుంది అక్కడ, అందుకోసం అని. ఇప్పుడు ఈ రెండు కలిపి చూపిస్తాను, కట్టుకునే లేదో మనకి. ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోను, ఒరిజినల్ క్లాత్ పెట్టుకునేప్పుడు ఖర్చు కరెక్ట్గా ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. చూడండి పాయింట్ కలిసింది కరెక్ట్గా, ఖర్చు మాత్రం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ఒరిజినల్ మనం తీసింది, కుట్టే ప్లేస్లో ఖర్చు ఎక్స్ట్రా తీసుకోవాలి. హ్యాండ్ తీసుకుందాం ఇప్పుడు, హ్యాండ్ కింద చేతి పని కోసం పట్టి కొట్టాను. అక్కడ వచ్చేసేపటికి 5.5 ఎక్స్ట్రా ఖర్చు, శంఖలూజ్ వచ్చేసేటప్పటికి 9.5 ఒక అంగుళం ఖర్చుకి ఎక్స్ట్రా, డౌన్ వచ్చేసేటప్పుడు 3 చేసుకోవాలి. ఏ హ్యాండ్ అయినా ఇంతే సేమ్. ఇక ఇప్పుడు కట్ చేసుకుంటున్నా దీన్ని కూడాను. ఇప్పుడు క్రాస్ తీసుకుంటున్నాను, క్రాస్ కూడా కట్ చేసుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.